సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. మరి పోలీసులు మరి వాళ్ళు ఖచ్చితారులకి సరైన న్యాయం చేయని సమయంలోన మరి పోలీస్ స్టేషన్లకి మరి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే సమయంలో న్యాయవాదులను ఆశ్రయం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలోన మరి న్యాయవాదులు పట్ట మరి పోలీసులు వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల దురుసుగా ప్రవర్తించి మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో ప్రధానమంత్రికి కూడా అవసరమైతే న్యాయవాదే వాది కేసు వాదించాల్సి వస్తుంది. పోలీసులు మరి వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ అయితే మరి కోర్టులో లాయరే పోలీసులకి మరి వాదించి వాళ్ళని కూడా విధులేకి తీసుకోవాల్సి ఉంది. అట్లాంటి న్యాయవాదులు లేకుంటే మరి దేశంలో ఎవరికి రక్షణ లేదు. వాస్తవంగా అయితే ఈ దేశ ప్రధానమంత్రి కూడా కేసు వాదించుకోవాలంటే సొంతంగా వాదించుకునేటువంటి శక్తి లేదు. మరి సీఐ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, ఆర్టీఓ అయితేనేమి, వాళ్ళకి ఏదైనా కేసుల్లో ఉంటే న్యాయవాదులే వాళ్ళ కేసులు వాదిస్తారు. అట్లాంటి వాళ్ళకి మన న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు మన న్యాయవాదులకు మరి ఆ న్యాయవాదిపై దాడి చేసిన సీఐ రాజారెడ్డిని తక్షణమే విధుల నుంచి తొలగించాలా, ఆయన డిస్మిస్ చేయాలా. డిస్మిస్ చేసేంత వరకు మరి పోరాటాన్ని మరి విద్యుత్తం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.